హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సమన్వి తెలుగు ఛానల్. ఎలా ఉన్నారందరూ? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు మనం పచ్చి మొక్కజొన్న గింజలతో ఏ విధంగా వడలు తయారు చేసుకోవాలో చూసేద్దాం ఫ్రెండ్స్. దానికోసం కొన్ని పచ్చిమిరపకాయలు చిన్నగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి. తర్వాత కొన్ని వెల్లుల్లిపాయలు కూడా అదే మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. టేస్ట్ కోసం కొంచెం జీలకర్ర, అదేవిధంగా ధనియాలు కూడా వేసుకోవాలి. చూసారా, ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్లుగా కొంచెం జీలకర్ర, కొన్ని ధనియాలు వేసుకొని ఈ మిశ్రమం అంతా కూడా మెత్తగా అయ్యే విధంగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మనం మిక్సీ పట్టుకున్న తర్వాత ఇంతకుముందు తీసి ఒలిచి పెట్టుకున్నాం కదండి మొక్కజొన్న కంకులని, ఆ మొక్కజొన్న గింజలను కూడా మనం ఇందులో యాడ్ చేసుకుంటూ మెత్తగా కాటుకలాగా మిక్సీ చేసుకోవాలి. మనం మెత్తగా ఉండాలండి, అప్పుడే గారెలు చాలా టేస్టీగా ఉంటాయి, గారెలు లేదా వడలు. చూసారా, ఈ విధంగా మిక్సీ మెత్తగా పట్టుకున్న తర్వాత కలర్ కోసం కొంచెం పసుపు, అలాగే మనకు టేస్ట్కి తగినంత ఉప్పు, కొద్దిగా షుగరు వేసుకోవాలి. షుగరు మంచి టెక్చర్ వస్తుందండి గారెలకు షుగర్ వేసుకోవడం వల్ల. చూసారా, ఈ విధంగా కొద్దిగా షుగరు మన టేస్ట్కి తగినంత, మీ టేస్ట్ను చూసి సాల్ట్ వేసుకోండి. కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చండి, నా దగ్గర లేదు కాబట్టి వేయలేదు. నేను కరివేపాకు వేశాను, మీరు రెండు ఉంటే రెండు వేసుకోండి. కరివేపాకు, కొత్తిమీర చాలా బాగుంటుందండి. కొత్తిమీర వేస్తే ఈ విధంగా అన్నీ పిండిలోకి కలిసే విధంగా మొత్తం మిక్స్ చేసుకోవాలి. చూసారా, ఈ విధంగా కలుపుకున్న తర్వాత పిండి, మనం ఒక చిన్న డబ్బా మూతను తీసుకోవాలండి. చూసారుగా, ఇలాంటి ఒక డబ్బా మూత లేదా చిన్న గిన్నెను, కింద ఫ్లాట్గా ఉన్న గిన్నెను తీసుకొని దానిపై చిన్నగా వాటర్ రాసుకొని ఈ విధంగా రౌండ్ చుట్టుకొని దానిపై ఒత్తుకొని ఆయిల్లో వేసుకోవడమే, అంతే. చూడండి, ఈ విధంగా స్టవ్పై బాండి పెట్టుకొని అందులో ఆయిల్ వేసి వేడెక్కిన తర్వాత మనం గారెలను ఒక్కొక్కటిగా వేసుకోవడం. చూడండి, వేయగానే ఎలా పొంగుతుందో. మీరు ఎలా చేస్తారనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఫ్రెండ్స్. నేనైతే ఇలా చేస్తానండి. ఈ విధంగా ఒకదాని వెనక ఒకటి డ్రాప్ చేసుకుంటూ గారెలు కలర్ చేంజ్ అయిన తర్వాత మనం తీసి టిష్యూ పేపర్ ఉన్న గిన్నెలోకి తీసుకోవాలి, అంతే. మన యమ్మీ యమ్మీ గారెలు రెడీ. ఎంతో టేస్టీగా ఉంటాయండి. చిన్నపిల్లలైతే స్కూల్ నుండి రాగానే చేసి పెడితే చిన్నపిల్లలకి చాలా ఇష్టంగా తింటారండి. చూసారా, ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా గారె కలర్ చేంజ్ అయిన తర్వాత ఒక్కొక్కటిగా తీసుకొని సర్వ్ చేసుకోవాలి. చూసారా, ఏ విధంగా పొంగుతున్నాయో. ఓకే ఫ్రెండ్స్, మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఫ్రెండ్స్, మీరు కనుక మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనికోసం కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని రాసిపెట్టి ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. తర్వాత చిన్న గంట వస్తుందండి, దాన్ని కొట్టండి. ఈ విధంగా చేయడం వల్ల మూడు ఆప్షన్లు వస్తాయి, మూడు ఆప్షన్లలో ఆల్ని ఎంచుకోండి. ఈ విధంగా చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో మీ వరకు చేరడానికి వీలుంటుంది ఫ్రెండ్స్. చూసారా, మన ఛానల్లో ఉంది కదండి పాలరసం,
లేదా పాలపడియం, దానితో ఈ గారెలను సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉంటాయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.